ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 23వ ఆదివారము. నీవు పాపాత్మును హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకున్నట్లు చేయవేని, నీవు అతని మరణమునకు బాధ్యుడగుదవు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు. నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు కావలివాణినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి వినిపించుచుండవలెను. నేనెవడైనా పాపాత్ముడు చచ్చునని పలికితిని, నీవు అతనిని హెచ్చరించి అతడు తన మార్గమును మార్చుకొనున్నట్లు చేయవేని, అతడు పాపిగానే మరణించును. అప్పుడు నీవు అతని మరణమునకు బాధ్యుడవగుదువు. కాని నీవు ఎవనినైనా దుష్టుని హెచ్చరించి పశ్చాత్తాపపడుమని చెప్పినను, పశ్చాత్తాపపడనేని అతడు పాపిగానే చనిపోవును. అప్పుడు నీ ప్రాణములకు ముప్పు కలగదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేడు మీరతని మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. రెండవ పట్టణము పునిత చిన్నప్ప గారు రోమేలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. ఎవరికిని ఏమీయును బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు అన్యోన్యము ప్రేమించుకొనుటయే. తోటివాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలయన, వ్యభిచరింపకుము, హత్య చేయకుము, దొంగలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలు అన్నియును, ఇతర ఆజ్ఞలేవైనను నిన్ను నీవు ప్రేమించుకొనునట్లే నీ పొరుగువాణిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోటివాణిని ప్రేమించువాడు వానికి ఏ కీడును చెయ్యడు. కనుక ప్రేమ కలిగియుండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. నీ సోదరుడు నీ విషయమున తప్పిదము చేసిన ఎడల నీవు పోయి అతనికి తన దోషములను ఒంటరిగా నిరూపించి బుద్ధి చెప్పుము. నీ మాటలు ఆలకించిన ఎడల వానిని నీవు సంపాదించుకుని వాడగదువు. నీ మాటలను అతడు ఆలకింపని ఎడల ఒకరిద్దరును నీ వెంట తీసుకొని పొమ్ము. ఇట్లు ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడును. అతడు వారి మాట కూడా వినని ఎడల సంగమునకు తెలుపుము. ఆ సంగమును కూడా అతడు లెక్కింపని ఎడల వానిని అవిశ్వాసినిగాను సుంకరినిగాను పరిగణింపుము. భూలోకమందు మీరు వేనిని బంధింతురు, అవి పరలోకమందును బంధింపబడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురు, అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూలోకమున మీలో ఇద్దరు ఏక మనసులై ఏమి ప్రార్థించినను పరలోకమందుండు నా పిత వారికి అది ఒసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలయన, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడుదురు అక్కడ వారి మధ్య నేను ఉన్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.